నారా లోకేష్ గారు అంటే 2024లో పార్టీని అది తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ఒక లక్ష్యంతో జనవరి నుంచి పాదయాత్ర చేయబోతున్నారంట. దాని గురించి మీ కామెంట్ ఏంటి? అది పెద్ద ప్రభావితం చేయలేదండి. జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడానికి అనేకమైనటువంటి పరిస్థితులు అనుకూలించాయి. ఆయనకి ఒక బలమైనటువంటి నేపథ్యం ఉంది. ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా నేను ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పడానికి కూడా ఒక బలమైనటువంటి నేపథ్యం ఉంది. ఇదే అసెంబ్లీలో అప్రజాస్వామిక విధానాల ద్వారా 23 మంది ఎమ్మెల్యేలని టేక్ ఓవర్ చేసుకున్నారు. అందులో మంత్రి పదవులు ఇచ్చారు. రోజా లాంటి ఎమ్మెల్యేని 1 year సస్పెండ్ చేశారు. కోర్టు ఇన్సిస్ట్ చేసినా కానీ రివోక్ చేయలేదు. మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వలేనప్పుడు ఇలాంటి అసెంబ్లీకి నేను రాను, నా విధానాల్ని నా మెసేజ్ నేను ప్రజలకు నేరుగా నేను చెప్పుకుంటానని చెప్పి ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భం. ఒక బలమైనటువంటి ఒక కాజ్ ఉంది. లోకేష్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఆయన పాదయాత్ర చేయాలి. నేను పాదయాత్ర చేస్తాను, నాకు అధికారం ఇవ్వండి అన్నటువంటి మాటను ఆయన చెప్పగలడు తప్ప ఆయనకేంటి నేపథ్యం ఉంది. ఆయన రాజకీయంగా ఆయన పట్ల ప్రజలు ఎందుకు ఆయన పట్ల సానుకూలంగా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారంటే ఏదో పాదయాత్ర చేసి అయిపోవడం కాదు కదా. అంతకుముందు ఆయన సొంతంగా బయటకు వచ్చి మా నాన్నగారు ఆశయాల కోసం నేను బయటకు వచ్చేస్తున్నాను అన్నారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. అంతకుముందు ఆయన దేశంలోనే ఎవరికి రాని మెజారిటీతో ఎంపీగా పనిచేశారు. వాళ్ళ నాన్నగారు నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే గుర్తుండిపోయేటటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయన విధానాన్ని దేశం ఆదర్శంగా తీసుకుంది. ఆరోగ్యశ్రీ లాంటిది ఈరోజు ఆయుషమాన్ భారత్ అయిందంటే, ఫీజు రీంబర్స్మెంట్ లాంటి పథకాలు దేశవ్యాప్తమయ్యాయంటే, 108 లాంటి అంబులెన్సెస్ దేశవ్యాప్తమయ్యాయంటే రాజశేఖర రెడ్డి గారి మార్క్ అది. అంత బలమైన ఆశయంతో ఆయన బయటకు వచ్చారు. ఆయన ఆ ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. ఇప్పుడు చంద్రబాబు గారికి చెప్పుకోవడానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ప్రపంచ మేధావి అని చెప్పుకొని ఉండొచ్చు, కానీ ఆయన మార్క్ ఏదండి? ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మార్క్ క్రియేట్ చేసుకున్నారు కదా. మొత్తం మీద నారా లోకేష్ గారు పాదయాత్ర పెద్ద ప్రభావితం ఉండదు అంటారు. ఈరోజు అంటే మనం ఒక విషయం మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ చరిష్మా పక్కన పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన మార్క్ ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. సెక్రటేరియట్స్ అంటే సినానిమస్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పింది అవునా కాదు? ఆరోగ్యశ్రీ అంటే ఇట్ ఈస్ సినానిమస్ విత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అమ్మఒడి అంటే సినానిమస్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా అంటే సినానిమస్ విత్ జగన్మోహన్. అలాగని చెప్పి రైతు భరోసా నేను ఇస్తానని జగన్మోహన్ రెడ్డి 2017లో చెప్తే అదే పథకాన్ని మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు, పీఎం కిసాన్ అని. ఇది అంటే ఒక ముందు చూపున నాయకుడికి ఉండేటటువంటి ఆలోచన ఎలా ఉంటుందో చెప్తా ఉన్నాను. పీఎం కిసాన్ అని పెట్టారు కదా. అలాంటి మార్క్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మార్క్ ఎవరికి ఉందండి? పవన్ కళ్యాణ్ గారు కూడా బస్సు యాత్ర చేస్తా అంటారు. మొన్న అక్టోబర్ కన్నారు, అది వాయిదా పడింది. మరి భవిష్యత్తులో చేస్తారు బస్సు యాత్ర. మరి అది మరి లోకేష్ గారు పాదయాత్ర అనౌన్స్ చేశారు కాబట్టి మరి ఆటోమేటిక్గా ఆయన పాదయాత్రకు డిస్టర్బెన్స్ రాకూడదు కాబట్టి నేను పోస్ట్పోన్ చేస్తాను. అది ఊహించిందే కదా. అంతేనంటారా? మీరు ఊహించలేదా? ఇది మీరు ఊహించలేదా? అందరూ ఊహించలేదు. అది ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర అంటున్నారో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి యాత్ర పోస్ట్పోన్ అయిపోతుంది అన్నది అందరూ ఊహించింది. ఆయన లక్ష్యం ఆయన ఆశయం మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలనుకుంటా ఉన్నారు తప్ప ఆయన ముఖ్యమంత్రి అవ్వాలను లేకపోతే ఆయన పార్టీని అధికారంలోకి తేవాలని ఆయన అనుకోవడం లేదు. ఈరోజు కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి కానివని అంటా ఉన్నాడు. అది ఏ రాజకీయ పార్టీకైనా అది ప్రాతిపదిక అవుతుందా? ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఏ చిన్న పార్టీ అయినా మేము ఎలాగైనా అధికారంలోకి రావాలా, మేము వచ్చి పలానా మేము మంచి చేస్తామని చెప్పుకొని నీ రాజకీయ పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే నీ పార్టీ విధానం తప్ప నీకంటూ ఒక పార్టీ విధానం లేదు. తెలుగుదేశం పార్టీ విధానమే నీ విధానం అయినప్పుడు మీరు ఎలాగ నాయకులు అవుతారు? నాయకులు అవ్వలేరు.